మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమయంలో మంచి పాఠాన్ని మనం నేర్చుకున్నాం. ఈరోజు మనం ఆలోచిస్తున్న పాఠం ఓర్పు. ఓర్పు వలన మనం ఎంత మేలు పొందుకుంటామో, ఎలాంటివి మనం సాధించగలుగుతామో, కొన్ని మంచి మాటలు పరిశుద్ధ గ్రంథములో నుండి మనం ఆలోచిద్దాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ప్రసంగి గ్రంథం మహాజ్ఞాని అయిన సొలొమోను గారు రాసిన ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ఇక్కడ అద్భుతమైనటువంటి మాటలు మహాజ్ఞాని అయిన సొలొమోను గారు తెలియజేస్తున్నారు. ఏమంటున్నాడు? ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ఎంత మంచి మాట! ఇక్కడ ఏలువాడు అన్నాడు. చూడండి, ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల. ఏలేవాడంటే ఎవరు? ఏలువాడంటే ఒక కుటుంబంలో ఒక భర్త. ఆయన కుటుంబాన్ని, అంటే భార్యను ఏలేవాడు. ఏలువాడు మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు హవముతో దేవుడు మాట్లాడుతూ, నీ భర్త నిన్ను ఏలును, అతని మీద నీకు వాంఛ కలుగును అన్నాడు. ఆదికాండం 3:16లో చదవలసిన అవసరం లేదు. అతడు నిన్ను ఏలును, అక్కడున్న మాట, అతడు నిన్ను ఏలును. ఏలువాడు అంటే భర్త. ఒక కుటుంబాన్ని గురించి మనం ఆలోచించేటప్పుడు కుటుంబములో ఏలేవాడు భర్త. ఇంకా చెప్పాలంటే యజమాని. ఒక కుటుంబంలో ఒక తండ్రి కుటుంబాన్ని ఏం చేస్తాడు? ఏలుతూ ఉంటాడు. ఇక మనం సమాజంలోకి వస్తే ఏదైనా ఉద్యోగం చేసేటప్పుడు మనల్ని నడిపించేవారు, మన పై నాయకులు ఉంటారు, మన పైన నాయకులు ఉంటారు. ఏలేవాడు నీ మీద కోపపడితే నీ ఉద్యోగం నుండి, నీ స్థానము నుండి నీవు తొలగిపోవద్దు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను. కుటుంబంలో భార్యకు భర్తకు ఏముండాలి? ఓర్పు ఉండాలి. సంఘములో విశ్వాసులకు సేవకులకు ఓర్పు ఉండాలి. సమాజంలో ఎవరికైనా మనుషులు అని పిలువబడే ప్రతి ఒక్కరికి ఓర్పు చాలా అవసరం. ప్రియులారా, ఈరోజు క్రైస్తవ్యాన్ని చూస్తే క్రైస్తవ్యంలో చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. క్రైస్తవ్యంలో మంచి ప్రార్థనా పరులు ఉన్నారు. మనం ఆలోచిస్తే బాగా ప్రార్థన చేస్తారు. గంటల తరబడి రోజుకు ఎన్నిసార్లైనా ప్రార్థన చేసే భక్తులు క్రైస్తవ్యంలో ఉన్నారు. కొంతమంది బాగా బైబిల్ చదువుతారు. ఎక్కువగా ఎన్ని అధ్యాయాలైనా ఓర్పుతో చదివేవాళ్ళు ఉన్నారు, ఆసక్తితో చదివేవాళ్ళు ఉన్నారు. ఇక పాటలు చాలా నైపుణ్యంగా పాడేవాళ్ళు క్రైస్తవ్యంలో ఉన్నారు. ఎన్ని పాటలైనా అలసిపోకుండా పాడుతూ చక్కని స్వరముతో పాడేవాళ్ళు, అనేక మందిని మెప్పించేవాళ్ళు క్రైస్తవ్యంలో ఉన్నారు. అలాగే కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు లక్షల రూపాయలు కూడా ఇచ్చి సత్కార్యాలు జరిగించేవాళ్ళు క్రైస్తవ్యంలో ఉన్నారు. మంచి పరిచర్య చేసేవాళ్ళు ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్నారు. మంచి సేవ చేసేవాళ్ళు, సేవకులు, గొప్ప సేవకులు సమాజంలో ఉన్నారు. వందల వేల మందిని దేవుళ్ళలోనికి తెచ్చిన వాళ్ళు, సంఘాలు నడిపిస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి ఎంతమంది ఉన్నారు? ప్రార్థించేవాళ్ళు, వాక్యం చదివేవాళ్ళు, దేవుని సేవకు ఇచ్చేవాళ్ళు,
పాటలు పాడేవాళ్ళు, ప్రసంగాలు చేసేవాళ్ళు, పరిచర్య చేసేవాళ్ళు ఎందరో ఈరోజు క్రైస్తవులో ఉన్నారు. మరి వేళలో ఊర్పు ఉందా? ఇన్ని మంచి లక్షణాలు కలిగి ఉన్న వేళలో ఊర్పు అనే లక్షణం ఏమైనా కనబడుతుందంటే చాలా తక్కువండి. క్రైస్తవ్యంలో ఓర్చుకొని ఊర్పు కలిగి బ్రతికే వాళ్ళు చాలా తక్కువ. అందుకే క్రైస్తవ కుటుంబాల్లో కూడా చాలామంది భార్యాభర్తలకు సరైన సఖ్యత లేదు. భర్త ఒక చోట, భార్య ఒక చోట, పిల్లలు ఇంకొక చోట, శాంతి లేకుండా, సమాధానం లేకుండా ఈరోజు బ్రతకడానికి గల కారణం ఏంటంటే ఓర్పు లేదు. ఏలువాడు నీ మీద కోపపడితే నువ్వు ఓర్చుకోవాలన్నాడు దేవుడు, అన్నాడా? భర్త కుటుంబాన్ని నడిపించేవాడు, ఉదయం నుండి సాయంకాలం వరకు తన డ్యూటీలో ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎంతోమంది విసిగిస్తారు. ఇక ఇంటికి రాగానే నువ్వు విసిగిస్తే ఎలా? ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు డ్యూటీలో తన పైన ఉన్న అధికారులు ఎంతో ఒత్తిడి చేస్తారు, ఎన్నో పనులు చేయించుకుంటారు, వాళ్ళని గద్దిస్తారు, బెదిరిస్తారు, రకరకాల సమస్యలతో ఇంటికి వచ్చినప్పుడు భర్తకు ప్రశాంతత ఉందా? ప్రశాంతతను కలిగించేవారుగా ఉంటున్నారా? మళ్ళీ ఇంటికి రాగానే గొడవలు. కొంతమంది భార్యలు ఉంటారండి, వాళ్ళకి గొడవలు లేకపోతే నిద్ర పట్టదండి, తగ్గించుకోరు. ఆయన కోప్పడుతున్నాడు ఉదయం నుంచి సాయంకాలం వరకు, తిన్నాడో లేదో, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఎంతమంది విసిగించారో. కొంచెం వచ్చినప్పుడు ఇంట్లో కోప్పడ్డాడు అనుకోండి, దానికి ఏం చేయాలి? ఓర్చుకోవాలి, ఓర్చుకోవాలి. ఎవరైనా భర్త అయినా ఓర్చుకోవాలి. ఒకరు కోప్పడుతున్నప్పుడు ఇంకొకరు ఏం చేయాలా? తగ్గాలి. భర్తకు కోపం వచ్చింది, భార్య తగ్గాలి. భార్య కోపం వచ్చినప్పుడు భార్య కోపం వస్తే భర్త తగ్గాలి. తగ్గేది లేదంటే ఇక విడిపోవటం తప్ప అక్కడ ఏముండదు. కుటుంబములో ఓర్పు లేక చాలా కుటుంబాలు సమాధానంతో బ్రతకలేదండి, బ్రతకడం లేదు. పేరుకే భర్త భార్య, అవునా? పేరుకు మాత్రం పిలువబడతారు. ఏంటమ్మా ఈయన ఎవరు? మా ఆయనండి. ఏమెవరు? నా భార్య అండి. వాళ్ళకి సమాధానం ఉండదు, మనశ్శాంతి లేదు. ఎందుకు ఆ జీవితం? ఓర్పు అనేది చాలా అవసరం ప్రియులారా, ఓర్పు అవసరం. మాటకు 10 మాటలు అనకూడదు. ఇకపోతే నీవు డ్యూటీకి వెళ్ళావనుకో పని దగ్గర, అక్కడ కూడా ఓర్పు అవసరం. ఎక్కడో కోపడ్డట్టుగా అక్కడ కోపడితే నీ ఉద్యోగం ఓడిపోద్ది. ఏలువాడు నీ మీద కోపడితే నువ్వేం చేయాలి? ఓర్చుకోవాలి. నీ ఉద్యోగం నుంచి తొలగిపోవద్దు. తర్వాత ఏం చేస్తావు? మళ్ళీ ఎవరో నిన్ను తీసుకోవాలి ఉద్యోగానికి. అందులో సెటిల్ అయ్యేసరికి నీకు ఎంతకాలం పడుతుందో తెలియదు. ఇక ప్రతివాడి మీద కోపడుతూ ఉద్యోగాలు మార్చుకుంటూ పోతే నీ జీవితంలో నువ్వు ఎప్పుడు మేలు పొందలేవు. సంఘానికి వస్తారు, దైవజనుడు ఏమైనా చిన్న మాట అంటే ఓర్చుకోలేరు. బైబిల్ ఏం చెప్తుంది? ఏలువాడు. మేము ఎన్నో సంఘాలు నడిపిస్తుంటాం, ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల్లో ఉన్నప్పుడు సంఘం సరిగా మాట వినకపోతే సేవకులుగా మేము కోపడతాం సంఘాన్ని సరి చేయడానికి. చూసావా, నా అంతటోడి మీదనే కోపడ్డాడు, నేనంతా నేను ఎంత ఒకప్పుడు గొట్ల మీద నుంచి దూకాను, అంతటోడిని ఎంతటోడిని, వీరుణ్ణి శూరుణ్ణి, ఇవన్నీ అనుకుంటూ బయటికి వెళ్ళిపోతే గొప్ప ద్రోహ కార్యములే చూడాల్సి ఉంటుంది. ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా, ఓర్పు అనేది చాలా 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 అవసరం. చాలామంది క్రైస్తవ్యంలో దేవుణ్ణి నమ్ముతారు కానీ ఓర్చుకోరండి. ఏదైనా అడుగుతారు దేవుణ్ణి, ప్రభువా నాకు ఫలాన్ని కావాలయ్యా, నాకు ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం ఇవ్వమని అడుగుతారు. ఒకవేళ దేవుడు ఆలస్యం చేశారనుకోండి ఇక ఓర్చుకోరు, నాకు వద్దు ఈ సంఘం, నాకు అవసరం లేదు ఈ దేవుడు, వెళ్ళిపోతుంటారు. అంటే ఏమి లేదు, ఓర్పు లేదు. దేవుని పిల్లలమైన మనకి ఓర్పు ఉండాలి. దేవుడు మనలో కోరుకుంటున్న గొప్ప లక్షణం ఏంటి తెలుసా? ఓర్పు. ఎన్ని ఉన్నా ఓర్పు లేకపోతే నీ జీవితంలో నువ్వు చాలా నష్టపోతావు. ఓర్పు లేకపోవటం
మనల్ని ఏం చేస్తుందో తెలుసా, కష్టాలలోనికి నష్టాలలోనికి బాధలలోనికి తీసుకెళ్తదండి. అందుకే దేవుని వాక్యం చదువుతున్న మనం ఓర్పు కలిగి ఉండాలి. మనం నమ్ముకున్న దేవుడు ఉన్నాడే, ఆయన చాలా ఓర్పు గలవాడు, ఓర్పుకే కర్తట దేవుడు. ఆయన గురించి బైబిల్ చదువుతున్నప్పుడు ఓర్పునకే కర్తట. రోమా పత్రిక చూడండి 15వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం ప్రియులారా. మీరు ఏకభావము గలవారై ఏక గ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో ఒకడు మనసు కలిసిన వాడై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును. చూశారు ఎంత మంచి మాట చెప్పాడు, ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు. ఓర్పుకు కర్త, కర్త అంటే కారకుడు, ఓర్పునకే కారకుడు. చూశారండి, ఆయనే ఓర్చుకున్నాడు. మరి మన పని కూడా ఏంటి, మనమేంటి ఓర్చుకోవాలి తప్పదు. మరి ఓర్పు కావాలి. దేవుడు ఎప్పుడు కూడా నా పిల్లలు నా అలాగే ఉండాలి అనుకుంటాడు. ఎప్పుడు కూడా నేను పరిశుద్ధుణ్ణి, నా పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలి, నేను ప్రేమగలవాణ్ణి, నా పిల్లలు ప్రేమగలవారై ఉండాలి, నేను కనికరపడేవాణ్ణి, నా పిల్లలు కనికరపడాలి, నేను ఓర్పు గలవాడను, నా పిల్లలు కూడా ఓర్చుకునేవారుగా ఉండాలి. ఓర్పు అంటే ఓపిక లేదా దీర్ఘశాంతం. బైబిల్లో దేవుని దీర్ఘశాంతము ఇంకను కనిపెట్టుచుండగాని చదువుతాం మనం. అంటే దేవుడు చాలా ఓర్పుతో ఉన్నాడు, ఓర్చుకోకపోతే పనులు జరగవు. అర్థమవుతుందా? ఓర్చుకోవాలి, ఓర్పు కలిగి ఉండాలి. చాలామందికి తొందర ఎక్కువ, ఈరోజు చెట్టేసి రేపే కాయలు వెతుకుతుంటారు. అంత తొందర, చెట్టేసింది ఎప్పుడు, ఈరోజు, మళ్ళీ రేపే చెట్టు కాయలు కాసిందా లేదా, అంత తొందర అన్నమాట. ఏమండి, చెట్టు కాయలు కాయాలంటే కొంతకాలం పడుతుంది. ఉదాహరణకి ఒక మామిడి చెట్టు, మామిడి చెట్టు మనం భూమిలో నాటితే కాయలు ఎప్పుడు వస్తాయి దానికి, ఎన్ని సంవత్సరాలు, 5 నుంచి 6 సంవత్సరాలు పడుతుంది. మరి ఎదురు చూడాలా, అన్ని సంవత్సరాలు చూడాలి. ఇవాళే చెట్టు వేసి రేపే కాయల కోసం ఎదిగితే ఆలోచించండి, వాళ్ళకి అసలు ఓర్పు లేదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, అమ్మా నీకు అబ్బాయి అమ్మాయి పుట్టబోతున్నాడు అనగానే రేపే పుడతాడేమని చూస్తుంటారు కొంతమంది. ఎట్లా పుడతాడు, 4 మాసాలను ఎదురు చూడాలి, ఆ పాప కోసం ఆ బాబు కోసం. తొందరపడితే కుదరదు. ఓర్పు అనేది చాలా చాలా అవసరం ప్రియమైన దేవుని పిల్లలారా. ఓర్పు కావాలి. ఎలాంటి ఓర్పు అంటే చెప్తున్నాడు యాకోబు పత్రిక 5:7-8 వచనాలు. యాకోబు పత్రిక 5:7-8 చూసారండి ఎలాంటి ఓర్పు ఉండాలట సహోదరులారా. ఎప్పటి వరకు అట మనం ఓర్పు కలిగి ఉండాలి, ఎప్పటి వరకు, ప్రభువు రాక. ప్రభువు రాకడ వస్తే మనం ఇక్కడ ఉన్నాం అంటే భూమి మీద మనం ఉన్నంత కాలం అంటే, నా మాటకు అర్థం ప్రభువు రాకడ వరకు అంటే భూమి మీద నీవు ఉన్నంత కాలం అంతే కదండి. మనం ఎప్పుడు పోతామో తెలియదు. ఒకవేళ యేసుక్రీస్తు వచ్చాడు అనుకోండి మనం ఉండగానే, మనం అప్పుడైనా వెళ్ళిపోతాం. అంటే భూమి మీద మనుషులు ఉన్నంత కాలం ఏం కలిగి ఉండాలి, ఓపిక. ఓర్పు అన్నా ఓపిక అన్నా ఒకటే. ఏం కలిగి ఉండాలమ్మా, ఓపిక కలిగి ఉండుడి. తర్వాత చూడుడి, ఒకసారి చూడండి ఓపిక అనేది
ఎక్కడ చూసి మీరు నేర్చుకోవచ్చు అంటే వ్యవసాయదారులను చూసి నేర్చుకోవచ్చు. చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షం కడవరి వర్షం సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం చక్కగా వర్షాలు పడితే నాకు మంచి పంట పండుతుంది అని ఆ పొలంలో విత్తనాలు నాటిన దగ్గర నుండి ఓపికతో ఊపికతో ఆ పొలంలో పనిచేస్తూ ఉంటాడండి. ఆ ఫలం కొరకు కనిపెడుతుంటాడట ఓపికతో. ఇప్పుడు పొలం మన ప్రాంతంలో ఎక్కువగా వరి పంట వేస్తాం. ఎన్ని నెలలు? 4 నెలలు పడుతుంది. అంతేనా? 4 నెలలు ఓపిక ఉండాలి. అసలు రైతులకి ఎంత ఓపిక ఉండాలంటే ఆ పొలంలో కలుపు వచ్చినా దాన్ని తీయాలి, మళ్ళా వస్తుంది మళ్ళా తీయాలి, తర్వాత పురుగు ఏదో రోగం పడుతుంది మందు కొట్టాలి, కొట్టిన వారం రోజులు మళ్ళా ఏదో రోగం ఆశిస్తుంది పంటని. ఓపిక ఉండాలి. విసిగిపోయి నేను మందే కొట్టను పో అని చెప్పి ఇంట్లో పడుకున్నాడు అనుకోండి, నేను పొలానికి మందు కొట్టను అని ఇంట్లో పడుకుంటే ఇక ఇంటికి ఏమి రావు. ఓపికతో వ్యవసాయం చేయాలి. అసలు వ్యవసాయమే కాదండి, ఏ పని చేసిన అందులో ఏముండాలా? ఓపిక ఉండాలండి. ఓపిక 10వ వచనం అక్కడే, నా సహోదరులారా. ఎంత ఓపిక అంటే ఒక వ్యవసాయదారులకున్న ఓపికే కాదు, ఒకనాడు దేవుని కోసం ప్రకటించిన వారు ప్రవక్తలు, ప్రభునామమును బోధించిన ప్రవక్తలను వారి యొక్క శ్రమానుభవమును వారి యొక్క ఓపికను మీరు మాదిరిగా పెట్టుకోండి. ఒకనాడు దేవుని సేవ చేసిన ప్రవక్తలు ఎంత ఓర్పుతో దేవుని సేవ చేశారు. ప్రాణాలు పోతాయని తెలిసినా ఓర్పుతో వాళ్ళు సేవ చేశారు. కనుక నా పిల్లలుగా మీరు అంత ఓర్పు కలిగి ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి అని దేవుడు మనకు పాఠం నేర్పిస్తున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, మనము ఒకనాడు దేవుని పిల్లలు అటండి. ఎంత ఓపిక ఆ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న వాళ్ళందరినీ మీరు చూడండి, అందరూ ఓపికలోనండి. ఓర్చుకున్న వాళ్ళు వాళ్ళు. ఒక హేబేలు మొట్టమొదట ఆయనే కదా, అన్న ఎంత టార్చర్ పెట్టి ఉంటాడండి, ఒకేసారి చంపడం కాదు, ఎంత నిందించుంటాడో, ఎంత అవమానించుంటాడో, ఎన్ని మాటలను ఉంటాడో, అవునా? ఆ తర్వాత పొలంలో మాట్లాడి అతని మీద పడి చంపేశాడు. ఓర్చుకున్నాడండి, తన అన్న ఇబ్బంది పెడుతుంటే హింసిస్తుంటే ఓర్చుకున్నాడండి. ఇక అలా మనం ఆలోచించుకుంటూ వస్తే అందరూ ఓర్చుకున్న వాళ్ళే. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి 2వ వచనంలో, 12:2, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపిక ఏముండాలి? ఓపికతో పరిగెత్తాలి. ఏమండి? క్రైస్తవుడు అంటేనే ఓర్పు కలిగి ఓపిక కలిగి ఉండాలి. వింటున్నారా? ఏం కలిగి ఉండాలి? ఓపిక. ప్రసంగం వినేంతసేపు ఓపిక ఉండి ఇంటికి పోగానే నిప్పులు జరిగారనుకోండి, అర్థం లేదు ఇక, అవునా? కొంతమంది చర్చిలో బాగుంటారు, చర్చి వదిలిన తర్వాత ఇక మామూలుగా ఉండదు ఇంటి దగ్గర, దుమారం లేచిపోతుంటుంది. చూసారా? ఓర్పు ఉండాలి మనకి. ఓపికతో పరుగెత్తుదాము. ఓర్పు వలన ఎంత మేలుందో ఒకసారి మీరు చూడాలి. ఓర్చుకొని గొప్ప గొప్ప వాటిని సాధించుకున్నారు దేవుని పిల్లలు. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం, ఆ మాట అంటే దేవుని మాట అతడు నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను. ఓర్పుతో సహించి, ఓర్పుతో
సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను. ఎవరైనా పైనే 13వచనంలో ఉన్నాడు చూడండి, ఆయన పేరు అది అబ్రహాము గారి గురించి చెప్తూ వచ్చాడు. అవునా, దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడట. ఏం చేశాడమ్మా? వాగ్దానములు చేశాడు. వాగ్దానమే కాదు, ఏమేమి వాగ్దానాలు చేశాడు? నీకు ఒక కొడుకుని ఇస్తానన్నాడు. ఏమిస్తానన్నాడు? కొడుకుని ఇస్తానన్నాడు. ఓపికతో ఎదురు చూశాడా? మనం ఎట్లా అంటాం? ఇవాళ చెప్పాడనుకోండి దేవుడు, రేపే రావాల పిల్లోడు. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు తెలుసా? దేవుని మాట నమ్మి, అదే కదా 15వచనం, మనం 15వచనం చదవండి. ఆ దేవుని మాట నమ్మి, బా ఎంత మంచి మాట అండి, అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను, కొడుకునిస్తా అన్నాడు. ఎంతకాలం ఉపయోగపడ్డాడు తెలుసా? 25 సంవత్సరాలండి. సుమారుగా ఆయనకి 75వ సంవత్సరంలో వాగ్దానం చేశాడు దేవుడు, నీకు కుమారుణ్ణి ఇస్తానయ్యా అని. 25 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. మనమైతే 20 సంవత్సరాల్లో ఇక మనం అయిపోతుంది, మనకు అయిపోతుందిగా, ఇక దేవుడు ఉండడు. దేవుడు ఎంతకాలం అయింది చెప్పి నాకు కొడుకునివ్వలేదు, వెళ్ళిపోతామండి దేవుళ్ళు నుండి. ఓపికతో ఎదురు చూసి సాధించుకున్నాడు ఎవరు? అబ్రహాం. ఇంకా ఏం వాగ్దానం చేశాడు? నీ సంతానమును దీవిస్తాను, ఒక మంచి భూభాగాన్ని నేను నీకు ఇస్తాను, నేను చూపించు దేశానికి వెళ్ళు, నీకు ఆ దేశాన్ని ఇచ్చేస్తా, నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. ఓపికతోనే దేవుడు చెప్పినట్టుగా నడిచాడు నడిచాడు నడిచాడు. ఎన్ని దేశాలు దాటిపోయాడో, ఎంత దూరం ఓపికతో నడిచాడో, ఆ వెళుతున్నప్పుడు ఎంతమంది అవమానపరిచారు, అయినా ఓర్పుతో దేవుని వాగ్దాన ఫలమును ఆయన పొందుకున్నాడు. మా ఆయనగారు మారట్లేదండి, అతను మారడండి, ఇక నాకు వద్దండి, ఆయన నాకు వద్దు, మారడు, అస్సలే మారడు. మరి ఎందుకు నువ్వు మారావా తల్లి? ఆయన సంగతి వదిలిపెట్టి నువ్వు మారావా? మైకిస్తే మనం ఏం పాడతాం? మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఫలితం ఏముంటుంది మరి? మారాలిగా ఓర్చుకోవాలి. అబ్రహాము ఓర్పుతో దేవుని వాగ్దానమును ఆయన ఏమండి పొందుకున్నాడు, ఆ వాగ్దాన ఫలమును పొందాడు. ఒకప్పుడు మోషే గారికి ఓర్పు ఉండేది కాదు, అవునా? దైవజ్ఞానం పెద్దగా లేనప్పుడు ఓర్పు ఉండేది కాదు. ఓర్పు లేక ఐగుప్తీయుని చంపాడు. ఓర్పు లేని వాళ్ళు ఏం చేస్తారు? మనుషులను చంపుతారు, అంతేనా? ఓర్పు లేకపోతే ఏం చేస్తారండి? మనుషులను చంపేస్తారు. భారీ ఏదో అన్నదంట, ఊరుకు లేక ఏమండి రోకల బండ తీసుకొని తల మీద వేసి కొట్టేశాడు, చచ్చిపోయింది. జైలు పోయిన తర్వాత ఓర్పు వచ్చింది. ఎప్పుడు వచ్చిందమ్మా? జైలుకి వెళ్ళిన తర్వాత ఓర్పు వచ్చింది. అయ్యో ఆ రోజు నేను ఓర్చుకుంటే బాగుండేది. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. అసలు మాట చూడండి ఎంత అద్భుతము, దాన్ని పట్టుకుంటే ఎంత సబ్జెక్టు ఉంటుంది అందులో. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది. ద్రోహ కార్యాలు జరగకుండా ఉండాలంటే మనలో ఏముండాలి? ఓర్పు ఉండాలి. మోషే గారికి ఒకనాడు ఓర్పు లేదు, చంపేశాడు. దేవుడు అతనికి ఓర్పును నేర్పించడానికి 40 సంవత్సరాలు గొర్రెలు కాసేటట్టు చేశాడు. ఏం కాసేటట్టు? కొంతమందికి ఓర్పు ఉండదు, అందుకే ఒక ఉన్నతమైన స్థితి నుంచి తీసుకుపోయి ఎక్కడో పెడతాడు దేవుడు. ఇక అక్కడ నలిగిపోతూ నలిగిపోతూ ఏమి నేర్చుకోవాలా? ఓర్పు. అది ఓర్చుకోకుండా ఎక్కడి నుంచో వచ్చావు, ఇక్కడ పడ్డావు, ఇప్పుడు ఇక్కడ నలిగిపోతున్నావు, ఏమి నేర్పాలనుకున్నాడు దేవుడు? నేర్చుకోరా బాబు, నేర్చుకో. చూసారా? ఇప్పుడు గొర్రెలను కాస్తున్నాడండి. ఎన్ని సంవత్సరాలండి? సకల విద్యలను అభ్యసించిన వాడు. ఎన్ని విద్యలు? సకల విద్యలు అంటే ఎన్ని విద్యలండి బాబు? కరాటే, కుంకుఫు అంటారే, అవి కూడా నేర్చుకుని ఉంటాడు. అందుకే ఒకేటిగా తెచ్చాడు వాడు, ఐగుప్తీయుడు.
మళ్ళీ ఇసుకలో పాతి పెట్టాడంట. ఇసుకను తోటం ఎంత కష్టమో తెలుసా, తనకున్న బలాన్ని ఉపయోగించి మనిషిని పాతి పెట్టే విధంగా లాగేశాడు. ఇసుక పెట్టాడు, కప్పెట్టాడు. ఎవరికి తెలియదు అనుకున్నాడు, రాజుకు తెలిసిపోయింది. నన్ను ఇక్కడ చంపుతారా బాబు అనుకున్నాడు, ఇక పరారైపోయాడు. 40 సంవత్సరాలు గొర్రెలు కాపించాడు దేవుడు. గొర్రెలు కాసేటప్పుడు ఏముండాలా, నువ్వు చిరాకు పడితే కుదరదు అక్కడ. నువ్వెంత కొమ్ము తిరిగినోడమైనా గొర్రెలు కాసే దగ్గర ఏముండాలా, ఓర్పు ఉండాలి. గొర్రెల్ని అలా తోలుకెళ్తుంటే ఈ పొలంలోకి ఆ పొలంలోకి పోతుంటాయి, అవి పోతుంటాయి, తిన్నగా పోవు అవి. నువ్వెక్కడో వెనకుంటావు, లేకపోతే ఎక్కడో ముందుంటావు. ముందుంటే వెనకున్న గొర్రెలు అటు పోతాయి, వెనకుంటే ముందున్న గొర్రెలు పొలంలోకి వెళ్తాయి. పొలంవాడు అంత దూరం నుంచి చూస్తాడు, రే ఎవడరా వాడు అని చెప్పి పెద్ద కేకలేస్తాడు. ఇప్పుడు ఈయనకు ఓర్పు లేక, ఆ ఏంట్రా నువ్వు అని అంటే చెప్పు. గొర్రెలు కాసేవాడిని ఆ రైతు ఎవడరావాడు, రే ఎవడరావాడు అని అన్నాడు. ఆ ఏంట్రా చెప్పురా అంటే ఎట్లా ఉంటుంది, అట్లా ఉండరు వాళ్ళు. అయ్యా అయ్యా ఏదో ముందు పోతుంటే అవి గబాలను వచ్చాయి, పొరపాటైంది, నలగొట్టాడు దేవుడు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు గొర్రెల మంద వెళ్తుంది అనుకోండి, వాహనాల మీద వెళ్ళేవాళ్ళు ఎంత చిరాకు పడతారు, ఎవడరా అడుదలు అయ్యాయ్యా పొరా పో అంటారా, కుదరదు. ఎంత ఊరు గొర్రెల పక్కకి వెళ్తే అటు ముక్కులు ఎంత ఉంటుందండి, అంత ఉంటుందండి. అలా చీదాయి అంటే ఎంత పడిపోద్ది మీద. అప్పుడు మోషే గారు కడుక్కుంటూ ఓపికతో కడుక్కోవాలి, చిరాకు పడితే కుదరదు. మరి అసలు ఆ గొర్రెల మధ్య ఉండడమే చాలా కంపు, వాసన వస్తూ ఉంటుంది. ఇంకా గొర్రెల దొడ్లోకి వెళ్తే ఇంకా కంపు. పొలాల్లో పడుకోవాలా, ఎక్కడో రాజగృహంలో పడుకున్నాడు, ఇప్పుడు ఎక్కడ పడుకున్నాడు, పొలాల్లో మంచుకు దడుస్తూ ఎండకి ఎండుతూ చీ అంటే కుదరదు. మరి నలగొట్టి ఎరగొట్టేశాడు దేవుడు. మనకు కూడా అప్పుడప్పుడు పాఠాలు నేర్పుతుంటాడు దేవుడు, అవునా. ఎవడైనా మంచోడు కాదనుకోండి, గయ్యాళి గంప భార్యనిస్తాడు దేవుడు, చావరా చావు నేర్చుకో. నిజమండి, నేను అప్పుడప్పుడు చదువుతుంటాను, ఎవడైనా పొగరుబోతుడు ఉంటే వాడికి గయ్యాళి గంపనిస్తాడు, కుమ్మి కుమ్మి ఎత్తిపడేసి నలిపేసి కూర్చోవా అంటే నిజమేనమ్మా నీ మాటే వెంట. కొన్ని పాఠాలు నేర్పుతాడు దేవుడు. భలే ఓపిక వచ్చిందండి తర్వాత, ఎంత ఓర్పు అంటే ఎవరేమన్నా పట్టించుకోవట్లేదు. ఇక 40 సంవత్సరాలు ఓర్పుతో నడిపించాడు. అందుకే దేవుడు అంటాడు, భూ ప్రజలందరిలో నా కుమారుడు మికిలి బా, ఏమి తగ్గింపు నేర్చుకున్నాడండి ఓర్పు. ఆలోచించండి ఓర్పు, ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లగారు. యోసేపు ఉన్నాడండి బైబిల్లో, తన అన్నలు ఎంత ఇబ్బంది పెట్టారు, ఎంత హింసించారు, అవునా. అతను ఏం చేశారు, నీళ్ళు లేని బావిలో నెట్టేశారండి. రకరకాల మాటలు కలలు కానీ వాడు వస్తున్నాడు, నా గురించి చెప్తావు నీవు, నీ అంతూ తేలుస్తావు. ఓపికతో భరించాడండి, అవునా. ఓర్చుకున్నాడు. అన్నలు ఎదురు పడిన రోజు కూడా తనకు ఒక ఉన్నతమైన స్థితి దేవుడు ఇచ్చిన తర్వాత అన్నలు ఎదురు పడినా కానీ ఓర్పుతో, అన్నలారా మీరు నన్ను నమ్మటం కూడా నాకు మేలే జరిగింది, మిమ్మల్ని అందరినీ పోషించడానికి దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు, ఎంత ఓర్పు అండి. మనమైతే వీళ్ళందరూ నా గదిలో దోలని ముందంటాం, ఎంత ఓర్పు అండి. అందుకే గొప్పవాడైపోయాడు, గొప్పవాడయ్యాడండి. ఓర్చుకోవడం నేర్చుకున్నాడు మోషే, గొప్ప నాయకుడయ్యాడు. ఓర్పు ఉండాలి, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయండి. సమూయేలు కాలంలో రాజు ఎవరండి, సౌలు. బొల్లర్పించాలంటే ఇతను ఉండాలి సేవకుడు సమూయేలు. సమూయేలు వచ్చేంతవరకు ఆగలేదంట సౌలు, ఓర్పు లేదు, బొల్లర్పించాడు. గొప్ప ద్రోహ కార్యం జరిగింది. కారణం ఏంటంటే ఏం జరిగిందంటే, ఉద్యోగం పోయింది, రాజు స్థానము నుండి తొలగించబడ్డాడు. ఏమి లేదు చెప్పండి, ఏమి లేదమ్మా, ఓర్పు లేదు. మనం నమ్ముకున్న యేసుక్రీస్తు వారు ఉన్నారే,
ఆయన చాలా ఊపిక కలిగిన వాడండి. చాలా ఒకసారి చూడండి, తెసలోనీయులకు రాసిన 2వ కీర్తన 3వ అధ్యాయం 5వ వచనం త్వరత్వరగా 2వ తెసలోనిక 3వ అధ్యాయం 5వ వచనం దేవుని అందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును నీకు కలుగునట్లు. క్రీస్తు చూపాడట ఏమిటి? ఓర్పు. ఆ మాట చూడండి ఎంత బాగుందో, క్రీస్తు చూపిన ఓర్పును నీకు కలగాలి. నిజంగా దేవుని కోరిక చూడండి, ఏసుక్రీస్తు లాంటి ఓపిక మనకుండాలట. నీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించునుగాక. అంటే దేవుడు ప్రేరేపించకపోతే మనకు ఓర్పు ఉండదండి. చాలామంది చూడండి ఎంత వాక్యం విన్నా వాళ్ళు ఓర్చుకోలేరు. కారణం ఏంటంటే దేవుడు వాళ్ళని పట్టించుకోవట్లేదు, ఇక ప్రేరేపించడం లేదు. ఆయన ఆయన ప్రేరేపిస్తే ఆయన ప్రేరేపించిన వాడిలో ఏముంటుంది? ఓర్పు. మిల్లారా, యేసు క్రీస్తు వారు కనబరిచిన ఓర్పు అండి. ఎంతమంది ఎన్ని మాటలు అన్నారు ఆయన అన్నారా? ఎంత ఓర్చుకున్నాడండి ఆయన. తిండిబోతు అన్నారు, త్రాగుబోతు అన్నారు, ఏమంటే దెయ్యం పట్టిన వాడవి అన్నారు, అవునా, పాపుల స్నేహితుడు అన్నారు. ఎన్ని మాటలు అన్నారండి, వీడు ఇతరులను రక్షించను తన్ను తాను రక్షించుకుంటాడేమో చూద్దాం. ఎన్ని మాటలండి, కొరడా దెబ్బలు, ఉమ్మివేత, అవమానాలు, ఎన్ని మాటలు, ఎన్ని నిందలు వేశారు, అవునా. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఎలా మౌనముగా ఉండెను అలా ఆయన నోరు తెరవలేదు. దాన్ని ఏమంటారు? ఓర్పు. నీ అంతు చూస్తా అన్నాడా? అనలేదు. ఎంత ఓర్పు అండి, క్రీస్తు చూపిన ఓర్పు అది. మరి ఎందుకు చూపాడు ఆయన ఓర్పు? మనము కూడా అలాంటి ఓర్పును కలిగి ఉండాలని. నేను క్రీస్తును పోలి నడుచుకొని చున్నాను అన్నాడే ఎవరు? పౌలు. ఆయన యేసుక్రీస్తులో ఏమి నేర్చుకున్నాడు? ఓర్పు. ఎంతమంది ఎన్నన్నా పట్టించుకోకుండా దేవుని సేవలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెళుతున్నాడండి. ఒకసారి కొరింథీయులకు రాసిన 4వ కీర్తన 4వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి. 4వ కొరింథీ 4వ అధ్యాయం 11-12 ఈ గడియ వరకు సంగమా, ఈ రోజు వరకు, ఈ సమయం వరకు కూడా మేము ఎలాంటి పరిస్థితిలో ఉన్నామంటే ఆకలి దప్పులు గలవారమై దిగంబరులముగా ఉంటున్నాం, పిడిగుద్దులు గుద్దుతున్నాం, ఊర్చుకుంటున్నాం, అసలు నిలవటానికి కూడా నీడలేదు. మా స్వహస్తములతో కష్టపడి పనిచేయుచున్నాము, నిందింపబడి నిందించిన వారిని నిందించక మేము దీవించుచున్నాము. ఏమంటే ఎవరైనా మనల్ని నిందిస్తున్నారనుకోండి, మనం వాళ్ళని దీవిస్తున్నాం అనుకోండి, మనలో ఏమున్నట్టు? ఓర్పున్నట్టు. మనం ఎట్లాంటి వాళ్ళం? నిందిస్తే మనం ఊరుకు ఊరుకుంటామా? ఒక్క మాటకి 10 మాటలు అంటాం. నేను మాటబడను, నేను మాటబడను. భర్త ఒకవేళ ఏదైనా మాట పడేదే లేదు, తగ్గేదే లేదు. మా తాతలు మా ముత్తాతలు ఎట్లాంటి అనుకున్నాం? మా తండ్రులు మామూలు కాదు, చాలా గొప్పవాళ్ళు, తగ్గేదే లేదు. ఉడిదేనండి ఆ మాట అంటారు చాలామంది ఆడవాళ్ళు. ఏ మా వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అనుకున్నాం, మాట పడేదే లేదు. మేము పౌరుషం కలిగిన వంశం, మాకు తిరిగే లేదు. పుట్టిది అక్కడ ఏముండదు అసలు, ఆ ఊర్లో విలువ కూడా ఉండదు, అక్కడ తినటానికి తిండి కూడా ఉండదు. కానీ మాటలు మాత్రం బాగా మాట్లాడతారు, ఓర్పు ఉండదండి, అవునా. ఏమన్నాడు? నిందింపబడి దీవించుచున్నాము. ఇక్కడ అండర్లైన్ చేయండి, హింసింపబడి. బా చూడండి, యేసుక్రీస్తులు ఆయన నేర్చుకున్న ఒక మంచి లక్షణం అదే. ఏమైపోతున్నాడట? హింసింపబడి. బా హింసల్లో కూడా ఓర్చుకున్నాడట. అద్దండి ఒక క్రైస్తవుడు ఉండవలసిన విధానం. హింసలు పెడుతుంటే, ఇబ్బంది పెడుతుంటే ఓర్చుకోవాలి.
ఓర్పు కలిగి ఉండాలి దేవుని పిల్లలుగా. ఓర్చుకుంటున్నామా? ఓర్చుకుంటున్నాం. ఏది లేదట, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఉండడానికి నివాసం లేదు, ఎక్కడికి పోయిన అవమానాలు, ఎక్కడికి పోయిన నిందలు, పిడిగుద్దులు, హింసలు. మనల్ని ఎవరైనా పిడిగుద్దులు గుద్దితే మనం ఊరుకుంటామా? నాలుగు గుద్దులు గుద్ది ఒక గుద్దుకే జంప్ అయిపోతాం మనం, ఒకటి గుద్దితే నాలుగు గుద్దుతాం మనం. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి. ఓపిక ఏముండాలి? ఓర్పు ఉండాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయం మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు చూడండి. ఇప్పటివరకు భక్తులు ఎలా ఉన్నారో చెప్పాను, మనము ఎలా ఉండాలి అంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మత్తయి సువార్త 18:23 కావున పరలోక రాజ్యం తన దాసుల యొద్ద లెక్క చూచుకొన లెక్క చూచుకొనిన ఒక రాజుని పోలి ఉన్నది. అతను లెక్క చూసుకోవడానికి కూర్చున్నాడంట. అప్పుడు అతనికి 10,000 తలాంతులు అప్పు తీసుకుని వచ్చాడంట లెక్క చూసుకోవడానికి అతని దగ్గరికి. ఎన్ని తలాంతులమ్మా? 10,000. బా, ఎంత తీసుకున్నాడు? 10,000. ఒక తలాంతు విలువ కింద ఉంది 3,600. 3,600 ఇంటూ 10,000 కోట్లలో ఉంది బాకీ, లక్షలు కాదు. 10,000 ఇంటూ 3,600 ఇక కోట్లలో అప్పు ఉంది. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆ ఏంట్రా మరి అప్పు సంగతి ఏంటి, నువ్వెలాగైనా తీర్చాలి, ఇంతకాలం నుంచి తప్పించి తిరుగుతున్నావు, నీ భార్యను పిల్లలను నీ యావదాస్తిని అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించాడట. బో ఎంత కోపడ్డాడో, భార్యను అమ్మంటున్నాడంటే ఎంత కోపడ్డాడో. అప్పుడు ఈయన ఏం చేశాడో చూడండి, ఆ దాసుడు బా భలే పని చేశాడండి, భలే తెలివి, సాగిల పడ్డాడంట. సాగిల పడి మొక్కాడట, మొక్కి నా ఎడల అండర్లైన్ చేయండి, ఏం చేయమన్నాడు, అయ్యా కొంచెం ఓర్చుకోయా, ఓర్చుకో, నీ అప్పు అంతా తీర్చేస్తానయ్యా అనగానే, వీడు ఎప్పుడైతే సాగిల పడి మొక్కి నా ఎడల ఓర్చుకోమని బ్రతినాడాడో ఆయనకి కొంచెం కనికరం పుట్టి, నీ అప్పంతా క్షమించాను పోరా అన్నాడు. హలో, నీ అప్పంతా పోయింది, రుణమాఫీ. చాలా ఆనందం వేసింది మనోడికి. ఇక వెళ్తున్నాడు ఇంటికి. ఎట్లా వెళ్తున్నాడు, ఎట్లా వెళుతూ ఉండొచ్చు, పాటలు పాటలు పాడుకుంటూ చాలా ఆనందంతో వెళ్తున్నాడు. ఈ లోపల వాడికి ఒకటి ఎదురయ్యాడు. ఆ ఎదురైనడు వీడికి అప్పు ఉన్నాడంట. ఎంతప్పు? 100 దేనారాలు. అంటే దేనారం అంటే 1/2 రూపాయి, అంటే 50 రూపాయలు అప్పు. ఎంతమ్మా 50 రూపాయల అప్పుకి ఏం చేశాడు తెలుసా? రే అప్పురా, అప్పు అంటే ఇప్పుడు ఇతను ఆ 10,000 తలాంతులు తీసుకున్నోడి దగ్గర ఎలా సాగిల పడ్డాడో అదే సేమ్ చూడండి. అక్కడ ఏమంటున్నాడు, ఆ 50 రూపాయలోడు సాగిల పడ్డాడంట. అయ్యా నా ఎడల, ఇదే డైలాగు, ఇతని డైలాగే. మళ్ళీ ఇతనికే అతను చెప్పాడు 50 రూపాయలు అప్పుడు. అప్పుడు అతడు ఒప్పుకొనక ఏ వదిలేదే లేదు అని చెప్పి గొంతు పట్టుకొని చాలా ఇబ్బంది పెట్టి చెరసాల్లో వేయించు. ఈ సంగతి ఆ 10,000 తలాంతులు ఇచ్చినోడు ఉన్నాడు చూసారా, పెద్ద ఆయన. ఆయన తీసిపోయి ఇంకో దాసుడు చెప్పాడు, అయ్యా నువ్వు 10,000 తలాంతులు క్షమించావు, వాడు 50 రూపాయలను క్షమించలేదు, నువ్వు క్షమించింది ఎంత? 10,000 తలాంతులు. వాడికి 50 రూపాయలు అప్పు ఉంటే 50 రూపాయలు వదిలిపెట్టలేదయ్యా. అప్పుడు ఈయనకి బాగా కోపం వచ్చి వాడిని తీసుకురండి అన్నాడు. బాధపరచు వారికి అప్పు చెల్లించేంత వరకు బాధపరచు వారికి అప్పగించాడు. నిజంగానండి, అప్పు తీసుకున్న తర్వాత మనకేముండాలా? ఓర్పు ఉండాలి. మనం మనలో ఓర్పు ఉండి
వాళ్ళని కూడా ఏమనాలా, అయ్యా కొంచెం ఓర్చుకో అయ్యా అంతే అనాలా? నీ దిక్కున కాడ చెప్పుకో నేనేమోనో అంటే ఎట్లా ఉంటుంది చెప్పలే. కొంతమందికి ఓర్పు లేక డబ్బులు తీసుకునేటప్పుడైతే అన్నా నీ అంత రోడ్డు లేడన్నా, నువ్వు బలి ఆదుకుంటావన్నా, ఎంత ప్రేమోనన్నా. మన సంఘంలో అందరిని అడగలేదన్నా నేను, నిన్నే అడిగాను. ఎందుకంటే నువ్వు చాలా మంచి మనసు గలవాడు. దువ్వి 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 తీసుకొని తీసుకున్న తర్వాత అప్పు కట్టేటప్పుడు నీ దిక్కున కాడ చెప్పుకోమంటే ఏం జరుగుద్ది? గొప్ప ద్రోహ కార్యం జరుగుతుంది. నేను మాట చెప్తాను, అప్పు ఇచ్చినోడికి ఉండాలి ఓపిక, తీసుకున్నోడికి ఉండాలి, ఇద్దరికి ఉండాలండి. లేకపోతే ద్రోహ కార్యాలే జరిగిపోతాయి. నాకు తెలిసి ఒక చోట ఒక ఆవిడ ఒక ఆయనకి 100,000 రూపాయలు ఇచ్చింది. ఈయనకు అవసరం ఉండి అతను ఊరికి అడుగుతా ఉంది. అతను ఒక పెద్ద వ్యాపారస్తుడు, అన్నీ మెలకువలు తెలిసినోడు. ఈమెకు వెనక బ్యాక్గ్రౌండ్ ఎవరు లేదు. ఒక కొడుకున్నాడు, భర్త లేడు, డబ్బు అయితే బాగా వాడుకున్నాడు. ఈమె అడుగుతూ ఉంటే ఒకరోజు ఇంటికి పిలిచి టీ ఇచ్చి వెనక నుండి ఈమె విసిగించిందంటే ఆడు ఓపిక లేనోడు గొడ్డలు తీసుకుని నరికేశాడు. నరికి ఇంట్లోనే 10 బస్తాల కంటే పెట్టేశాడు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యము జరగకుండా చేయను. ఇచ్చినోడికైనా తీసుకున్నోడికైనా ఓర్పు ఉండాలి. ఓర్పు ఏముండాలి? ఓర్పు ఉండాలి. ఒక మాట చదవని ముగించేస్తాను. 1 తిమోతి 6:11, దైవజనుడా, దైవజనుడా. మనమందరం దేవుని పని చేయాల్సిన వాళ్ళమే. అందరూ చెబుతున్నాడు సంఘంలో ఉన్న వాళ్ళకి, సేవకులకు, దైవజనుడా తన ఆత్మీయ కుమారుడికి చెప్తున్నాడు పౌలు గారు, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును. వాహ్, ఏం సంపాదించుకోవాలమ్మా? మనమేం సంపాదించుకోవాలి? బంగారం, పొలం, ఫ్లాట్లు, ఇదేనా? అదేనా ఉంది అక్కడ? చెప్పండి, ఏమేమి సంపాదించుకోవాలి? క్రైస్తవుడు సంపాదించుకోవలసినవి ఏవి? నీతిని, 2 భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును. ఇదేనండి మనకు గొప్ప సంపాదన, గొప్ప సంపాదన. ఇవి సంపాదించుకుంటే ప్రతిఫలం ఏంటో చెప్పమంటారా? పరలోకం. వీటి వలన వచ్చేదేంటి? పరలోకం. ఓర్పు లేకపోతే పరలోకం వస్తుందా? ఓర్పు లేకనే ఇస్కరియోతి యోధ ఏం చేసుకున్నాడు? తను తాను చంపేసుకున్నాడండి, ఉరిపోసుకున్నాడు, చివరికి పరలోకాన్నే పోగొట్టుకున్నాడు. అంటే ఓర్పు లేని తనం వలన మనం దేనికోసమైతే ఆశపడుతున్నామో ఆ పరలోకాన్ని కూడా మనం పోగొట్టుకుంటాం. అందుకే ప్రసంగి గ్రంథంలో సొలొమోను గారు, ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి తొలగిపో, ఓర్పు గొప్ప ద్రోహ కార్యము జరగకుండా చేయి. నీ ప్రాణం పోకుండా, నీ పరువు పోకుండా, నీ ఉద్యోగం పోకుండా, సంఘములో నీ స్థానం కోల్పోకుండా, సేవకునిగా నీ స్థానం వదులుకోకుండా, పరలోకాన్ని సంపాదించుకుంటావు నీవు, అన్ని సంపాదించుకోగలుగుతావు. కాబట్టి ఓర్పు అనేది చాలా అవసరం.